పాపులు ఎక్కువయ్యారో సమస్యలు ఎక్కువయ్యాయో నాకేం అర్థం కావట్లేదు. ఏ కళ్ళు పోతాయి, పద లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. ఆయన సర్వంతరి ఆమె, నువ్వు లోపలికి వెళ్ళి దర్శించుకో, నేను ఎక్కడే ఉంటాలి. దేవున్నా దేవతలనా? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏంట్రా వృద్ధుని నాకాళ్ళ కింద పడ్డో, దేవుడు లోపలున్నాడు. బావా బావా, నువ్వే నన్ను కాపాడాలరా. ఏమైందిరా? మీ చెల్లె నన్ను చంపేస్తుందిరా. ఎందుకురా? అది ఏదో ముక్కుందంటరా, దాని కోరిక తీర్చడానికి నాతో 108 పొర్లు దండాలు పెట్టిస్తుందిరా. అదేదో నడుస్తూ పెట్టొచ్చు కదరా. ఆ తింగర దానికి ఏం తెలుసా? వచ్చేస్తున్నా బాయ్రా. గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. యూనో ఈ ఆలయ ధర్మకర్త మా తాతగారే, నీకు తెలుసా? ధర్మకర్త అంటే అది? నాకు తెలుసు నాకు తెలుసు. బయట గుడిమెట్ల మీద కొందరు ధర్మం ధర్మం అని అడుగుంటారు కదా, వాళ్ళకి పెద్దగా ఉండేవాడే కదా. చిచ్చి, నీకు బొత్తిగా నాలెడ్జే లేదు. అది కాదు సింధు, అప్పట్లో ఈ గుడి కట్టించింది మా తాతగారే అని చెప్తున్నాను. ఓహో, అప్పట్లో మీకు ఇల్లు లేదా, ఈ గుళ్ళోనే ఉండేవారా? గుడి దేవుడికి ఇల్లు మాకు. సారీ వినోద్, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? తెలియకపోయినా కరెక్ట్ గా మాట్లాడావులే. ఇంకా టాపిక్ వదిలే. హే, అక్కడ మళ్ళీ ప్రసాదం పెట్టున్నారు, వెళ్ళి తెచ్చుకుందాం పదా. ఇందాకే తిన్నా ఒకదే కొంపదీసి, ఇది కూడా గుడిమెట్ల మీద కూర్చునే బ్యాచ్ కాదు కదా. మరి నేనెవరిని? మాకేం తెలుసు? అసలు మనవాడు నేనే. ఎవరు మీరు అసలు? ఏంటండి, ధర్మకర్త అంటే ఒకరే ఉంటారా? ఒకరో ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఆయన పేరేంటి? యు నాస్టీ ఫెలో, ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఏ, ఐ హేట్ యు, ఐ హేట్ యు. బా వినోద్, 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 వినోద్. ఏమైంది నీకు? ఇరిటేటింగ్ ఫెలో, ఇరిటేటింగ్ ఫెలో. అందుకే ఇట్లా చోటికి నేను రాని చెప్పేది. హాయ్ వినోద్. హాయ్, నువ్వేంట్రా ఇక్కడ? నందు కోసం వచ్చాన్రా. అదొకే, మీరేంటి ఇక్కడ? చిప్పల కోసం, సారీ, దేవుడి కోసం వచ్చాం. ఎరా వెంకట్, గుళ్ళయ్యని పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా, ఇలా అలసిపోయావు? నోరు మూయిరా బాబు, నువ్వు ఒక్కడివి, ఇప్పుడే అసలు ప్రాణాలు పోతున్నట్టుంది ఇక్కడ. ఇప్పటికైనా నిజం చెప్పేవి, నాతో ఎందుకు పొర్లు దండాలు పెట్టించావు? హలో, రోజు నీ చుట్టూ తిరగడానికి నువ్వేమన్నా గుళ్ళు అమ్మవారువా? మాకు పనులుండయా? ఆ రోజు నువ్వు అలా అన్నావు కదా, అందుకే గుళ్ళో నేనుండి గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టించాను. ఇరిటేషన్లో ఏదో అంటే ఇంత శిక్ష వేసావా? రాక్షసి, రాక్షసి. నీ వల్ల త్వరలో ఒక గొప్ప ఉపకారం జరగబోతోంది, కానీ ఆ క్రమంలో చాలా అపాయం సంభవిస్తుంది. మృత్యు నీడలు వెంటాడుతాయి, ఆత్మీయుల అరుపులు వినబడతాయి. తస్మాత్ జాగ్రత్త. శుభం. అరికే ఆయన మాటలు వింటుంటే నాకెందుకో భయంగా ఉంది. అయ్యగారు ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నాడు, నువ్వేం టెన్షన్ పడుకో, పదండి వెళ్దాం. హలో, చెప్పండి. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. ఇట్స్ ఓకే, ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్. హౌ ఈజ్ యువర్ డే ఆర్కే? సూపర్ సార్. రమ్మన్నారు? యా యా,
వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్ ఆర్కే? ఇంకా ఫైనల్ చేసుకోలేదు సార్, ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నా. గుడ్ గుడ్, ఐ నో, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నువ్వు దేవరకోట గురించి విన్నావా? లేదు సార్. గత 10 సంవత్సరాలుగా నేను ఆ కోట మీద పరిశోధనలు చేస్తున్నాను. సంథింగ్ ఈజ్ దేర్ ఆర్కే. ఒకప్పటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గోఖలే గారు కూడా అక్కడే పరిశోధనలు చేశారని తెలుసు. అక్కడ ప్రతిదీ ఓ కోడింగ్ రూపంలో ఉంటుంది. వాటిని కనుక మనం డీకోడ్ చేయగలిగితే ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి చరిత్రని పరిచయం చేయవచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. గోఖలే గారి ద్వారా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు సార్. గోఖలే గారు ఒక స్టోన్ మీద పరిశోధన చేసేవారు. ఒక డైరీ మ్యాప్ మాత్రం అక్కడ దొరికాయి. అవి కూడా పూర్తి కోడింగ్ భాషలో. మ్యాప్ కూడా చాలా అస్పష్టంగా ఉంది. ఈ మధ్యనే వాటిని నేను డీకోడ్ చేశాను, కానీ పూర్తిగా కాదు. నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే అవి నీకు అప్పగించాలనుకుంటున్నాను. షూర్ సార్, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఇందులో చాలా ప్రమాదాలున్నాయనేటువంటిది నమ్మాల్సినటువంటి విషయం. గోఖలే గారిది కూడా అనుమానాస్పద మృతిగానే పోలీసులు ఐడెంటిఫై చేశారు. రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. యుద్ధం చేసేవాడికే విజయము వీరస్వర్గము దక్కుతుంది. ఐ నో ఆర్కే, కంగ్రాట్స్. టీమును రెడీ చేసుకుని కలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓ రక్షించేయకురా, కలర్ సరి చేసుకో. దీని మీద ప్రాజెక్ట్ చేద్దాం. కంబోడియా అయితే ఎలా ఉంటది? అది చాలా ఎక్స్పెన్సివ్. పాకిస్తాన్ వెళ్ళి వెలంగిని మాత టెంపుల్ మీద రీసెర్చ్ చేస్తే ఎలా ఉంటది? నీ బొంద, అక్కడికి వీసా దొరకడమే కష్టం. ఏ, మరి అంత సీరియస్ గా కాకుండా ఏదైనా పిక్నిక్ లా ఉండేలా ప్లాన్ చేయండి రా బాబు. అయితే గోవా వెళ్దాం. వెళ్ళేం చేస్తావరా? అబ్బే, ఏం లేదు. అయితే మూసుకొని కూర్చో. అయితే వీడు చెప్తాడు ఏం చేయాలో. ఓకే రై, మనం దేవరకోట మీద ప్రాజెక్ట్ చేయబోతున్నాం. అవి ప్రమాదకరమైనవని విన్నాను రా. అవును, అక్కడ దయ్యాలు కూడా ఉన్నాయంట. దేవరకోట గురించి నేను ఫస్ట్ టైం వింటున్నాను, కానీ మీరు చెప్పే ప్రమాదాల దయ్యాల గురించి నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను. సో అవి నాకు పాత స్నేహితులే, వాటితో నాకు ప్రాబ్లం లేదు. ఇక దేవరకోటలు అంటారా, అవి కొత్త అనుభవాలుగా మారుతాయి. సో అనుభవాలు నాతో పంచుకోవడానికి మీరు సిద్ధమేనా? నేను రెడీ. నేను కూడా రెడీ. వీడు కూడా రెడీ. నువ్వు ఆగవే బాబు. చినోర్మి, అమ్మాయిలా మేమే రెడీగా ఉన్నాం, మీరేంట్రా? నేను కూడా మీతో జాయిన్ అవుతున్నా. చూసి నేర్చుకోండ్రా. ఏ, మాకేమన్నా భయమా? ఎందుకులే రిస్క్ అనుకున్నాం. నేను కూడా రెడీ. ఏమ్రా వినోదు? నేను కూడా. ఓకే గైస్, ఎల్లుండే మన ప్రయాణం. మన టీమ్ నేమ్స్ అన్ని ప్రొఫెసర్ గారికి ఇస్తున్నాను. ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకోండి. కార్కే. థ్యాంక్ యూ సార్. అన్ని ఆపరేషన్స్లా ఇది కాదు, అలర్ట్గా ఉండాలి. ముందు టీం అందరిలో ఉత్సాహాన్ని నింపుతూ ధైర్యంగా నిలబడాలి. ఈ ప్రాజెక్ట్ గురించి ఎవరి దగ్గర డిస్కస్ చేయకు. ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చు. ఐ కెన్ డిలీట్ సార్. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే పూర్తి బాధ్యత నీదే. టేక్ కేర్. దేవరకోటపై ఇంకా ఎందుకు పరిశోధన జరుపుతున్నారు? అంత ప్రమాదం అని తెలిసిన చోటికి వీళ్ళని ఎందుకు పంపిస్తున్నారు? దేనికోసం పంపిస్తున్నారు? అయినా తెలిసి కూడా ఆర్కే ఎందుకు వెళ్తున్నాడు? ఐ థింక్ ప్రపంచానికి తెలియని ఏదో ఒక రహస్యం ప్రొఫెసర్కి తెలిసే ఉంటుంది. ఏంటా రహస్యం? ఎలాగైనా తెలుసుకోవాలి.